అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ని అవమానించినందుకు జగన్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని నర్సాపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారాం లక్ష్మి డిమాండ్ చేశారు. శనివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మహిళలను కించపరిచే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవర్తించడం శోచనీయమని అన్నారు. రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ చట్టసభలకు గౌరవం ఇవ్వలేని జగన్ సర్కార్ బూతుల మంత్రులతో శాసనసభ్యులతో భువనేశ్వర్ని అవమానించిన తీరును ప్రజలు గ్రహిస్తున్నారని, జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని విమర్శించారు. రాష్ట కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులను అధికారపక్ష నాయకులు దూషిస్తూ ఉంటే విలన్లా జగన్ ఆనందిస్తున్నాడని, మాజీ మంత్రి వివేక హత్యా కేసు వ్యవహారం పక్కదారి పట్టించడానికి చంద్రబాబు కుటుంబాన్ని కించపరిచేలా వ్యవహరించిన ముఖ్యమంత్రి జగన్ సంస్కారహీనుడిగా చరిత్రలో నిలుస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ కన్వీనర్ వేండ్ర శ్రీనివాస్, రాష్ట మహిళా ఉపాధ్యక్షులు మెరుగైన నారాయణమ్మ, రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి మాదాస్ కనకదుర్గ, పార్లమెంటు ఉపాధ్యక్షుడు మామిడిశెట్టి ప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శి మైలాపుతుల ఐజాక్ బాబు, మాజీ కౌన్సిలర్ కందిగట్ల జోషి, ఏసుపాదం, ఎంఏ నౌషద్, తెలుగు యువత నాయకులు మద్దుల రాము మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నిరంకుశ పాలనపై ధ్వజమెత్తారు. సమావేశంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భగవంతుడు తిరిగారు. ఏది ఏం జరిగినప్పటికీ కూడా నేను ప్రతి మహిళకు కూడా కంట కన్నీరు పెట్టుకున్నాను. కంట కన్నీరు వెళుతున్న మహిళ ఉన్న రాష్ట్రం కానీ, దేశం కానీ, గ్రామం కానీ సుభిక్షంగా ఉండదు. ఎప్పుడు కూడా అది వినాశనానికే దారితీస్తుంది. మనం ఇప్పుడు చెప్పారు చరిత్ర గురించి, చెప్పే చరిత్రను చూసాము. అలాగే ఇప్పుడు మనం మనుషుల మధ్యలో కూడా చూస్తున్నాం. మరి నావిడ, ఎందుకంటే నేను పేరు కూడా చెప్పలేకపోతున్నాను, అంత బాధగా ఉంది. ఇప్పుడు నాయకులందరూ మాట్లాడారు, ఎంత బాధగా ఉంది వాళ్ళకి. నేను అందరూ కూడా ఎవరు సరిగా అన్నం కూడా తినుండరని నేను అనుకుంటున్నాను. నేనైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా, మరి అంత మన నాయకుడికి, మనల్ని నడిపించే నాయకుడు నాయకుడికి ఆ రోజు నిన్న ఆయన మరి చెల్లించి ఆయన మరి ఆయన మాట్లాడే తీరు కానీ నేను ప్రశ్నలు చూసింది, మనందరం చూసాం. వాళ్ళ ఆయన కుటుంబంలో జరిగిన దానికి నేను పేరు కూడా చెప్పలేకపోతున్నాను. ఎక్కడ ఎవరికి జరగకూడదు. మహిళలు రాజకీయాలకు రావాలంటే భయపడతారు అని నిజమే. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మరి నేను అసెంబ్లీ అంటే ఏంటి, అక్కడ మంత్రులు, ముఖ్యమంత్రి, స్పీకరు ఇంతమంది ఉండగా ఒక జాతీయ నాయకుడు, జాతీయ అధ్యక్షుడికే అలా జరిగినప్పుడు ఏంటి మా పరిస్థితిని అనుకునే అనుకోవటంలో ఏమి తప్పలేదు. ఈ రోజున ఎందుకు నా అలాగ అనగలిగారు, కానీ ఎవరు అలా అనుకోకర్లేదు. మహిళలు ముందుకు రావాలి, ఆస్తులు హక్కుండాలి, సమాజంలో వాళ్ళకు ఉండాలని చరిత్ర సృష్టించిన నాయకుడు ఎన్టీ రామారావు. మనం ఆయన బాటలో నడుస్తున్నాం. ఇలాంటి వాళ్ళకి ఎవరు జడవసరం లేదు. ధైర్యంగా ముందుకు అడిగేసినప్పుడే ఇలాంటి వాళ్ళు భయపడే పరిస్థితులు ఉంటాయి. ఈ రోజు నిన్న జరిగిన దానికి పశ్చిమ గోదావరి జిల్లా తరఫున, నర్సాపురం పార్లమెంట్ తరఫున, మీ అందరి తరఫున మనందరం ఖండిస్తున్నాం. దీనికి ప్రెస్ మీట్లు పెడితే హరెస్టు అంటే ఎన్ని రోజులు నోరు లొక్కగలుగుతారు. మనం బ్రిటిష్ పాలన చూసాం, అలాగే ఎన్నో రకాల రాజకీయాలు చూసాం. అందరూ కూడా రాడితే లేరు, ఎవరు కూడా వెనక అడిగేసే పరిస్థితే ఉండదు. ప్రతి విషయాన్ని ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి మనందరిలోనూ ఉంది. అలాంటి నాయకత్వంలో కూడా మనం పనిచేస్తున్నప్పుడు మరి మీ అందరూ కూడా ఇంత మరి బాధాకరమైన బాధ కలిగినందుకు, ఇంత బాధ మరి వ్యక్తం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా మనం అందరం కూడా ఈ విషయాన్ని ఖండిస్తూ, మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అనుచరులు మంత్రులు శాసనసభ్యులు మాట్లాడుతుంటే పైజాతిక ఆనందాన్ని ఆయన పొందుతున్నాడు. మరి ఆ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద మరి మా అనరాని మాటలు. వీళ్ళు మహిళలకి ఎంతో గౌరవిస్తున్నాం, మహిళల గౌరవం కాపాడుతున్నాం, దిశా చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం ఒక మహిళ మీద, ఎప్పుడు కూడా ఇంటిగా పరిమితమైనటువంటి వ్యక్తి మీద, ఏనాడు కూడా రాజ్యాలతో సంబంధం లేని వ్యక్తి మీద అసెంబ్లీలో నీచంగా మరి ఉన్నాదిలాగా వాళ్ళు మరి ఆమె మీద అనరాని మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరం. పార్టీ టీడీఎల్పి సమావేశంలో ఆయన కన్నీరు పెట్టుకుని
అతని జీవితంలో ఎన్నడూ కూడా ఇటువంటి సంఘటన చూడలేదు. మరి ఎంత నేను ఎన్ని మాట్లాడినా ఎంత పరాభవం చేసినా నేను సహించాను. ఎప్పుడు కూడా ఒక పల్లెటి మాట ఎవరిని అనలేదు. కానీ ఈ రోజున నా సహదర్ని నా సహదర్మచారిని ఎప్పుడు ధర్మం కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని మరి ఈ విధంగా మాట్లాడటం నేను సహించలేకపోతున్నానని చెప్పి ఆయన కన్నీరు పెట్టుకోవడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు అన్ని రాష్ట్ర అన్ని పార్టీల నాయకులు కూడా అంత ప్రజల ప్రజానికి అంతా కూడా ఎంతో విచారాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దిగ్బంధన గురువాడు వెళ్తే ఆయన దగ్గర పనిచేసిన డ్రైవర్ ఆ కుటుంబం చెప్తే అది మనం వాళ్ళు మాట్లాడాడు. మళ్ళీ వలపోయిన మనిషి అతను ఏంటి పెద్ద దగ్గర టీర్ మనిషి ఎత్తాడు. ఆయన చనిపోయేటన్నా ఆయన ఆత్మ దొక్కుని వచ్చేసి అతను అతను ఒక బోకరం అతి అటువంటి బోకరం అలాగే అంబేద్కర్ అంబేద్కర్ అతను ఒక బోకరం. కానీ మాట్లాడిన భాష తెలుగుదేశం పార్టీ నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు ఇంటి రామారావు గారు ఎటువంటి భాష మనం నేర్పలేదు. కూడా భాష మాట్లాడకపోతున్నాం. ఇటువంటి బోకర్లో ఎలా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడుతున్నారంటే మనం 5 కోట్ల మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్లో దేశమంతా వస్తుంది కళ్ళ నీళ్ళు వస్తున్నాయంటే ఆయన కళ్ళు పెట్టుకున్నారంటే ఇది చాలా దుర్మార్గమైన చర్యని సందర్భంగా తెలియజేస్తున్నాను. సౌత్ ఇండియాలోనే ఒక ముస్లిం మైనారిటీ అయిన అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసిన ఎంత గొప్ప వ్యక్తిని టీఎంసీ బాలయ్యగారు ఎస్సీ సామాజిక వర్గం నుంచి లోక్సభ స్పీకర్ చేసిన ఒక వ్యక్తిని ఇంత దారుణంగా మాట్లాడుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేదు. మీకు ఏమైనా దమ్ముంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ అసెంబ్లీ వచ్చేసి 10 వర్షం రండి. చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలు ఎంత పేరు ఉన్నారు ఇది ప్రజల తీర్పు సందర్భం మచ్చలేదు. చంద్రబాబు నాయుడు గారి భార్య మీద ఆయన అసెంబ్లీలో మాట్లాడటం అనేది మా తెలుగుదేశం పార్టీ దీన్ని చూడలేని విషయం. నాలా ప్రదర్శన లేదు. ఇప్పుడు కూడా రాజకీయ కలగేసుకున్న వ్యక్తి అటువంటి ఆమెను దూషించడం ఆవిడ మీద వ్యక్తిగత విమర్శ చేయటం ఆమె క్యారెక్టర్ విమర్శించడం ఎంతవరకు తగ్గు అంబట రాంబాబు ఇందాక నాగేశ్వర చెప్పినట్టు ఇదంతా బ్లోకంలో ఇక నాని ఉన్నాడు ఎవరి దగ్గర చేశాడు రాజకీయం చంద్రబాబు నాయుడు దగ్గర రాజకీయం చేశాడు ఆయన కాలు పట్టుకుని మంత్రి పదవులు ఆశించాడు. ఇవాళ జగన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా తెలుగుదేశం పార్టీని విమర్శిస్తాం ఎంతవరకు సమస్య రాజకీయంగా ఆవిడ ఏనాడు కూడా ఇంతవరకు మేము కూడా 21 సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఏనాడు కూడా ఎన్నోసార్లు వాళ్ళకి వెళ్ళాం కానీ ఇప్పుడు కూడా ఎవరు కనిపించలేదు. మనకి ఏదైనా ఉంటే మనం రాజకీయంగా మనం డిస్కస్ చేసుకోవాలి. మేము ఎంత పని చేసాం ఏ అభివృద్ధి చేసాం ఇది నాశనం చేసాం అది అభివృద్ధి చేశారని చెప్పుకోవాలి తప్ప వ్యక్తిగతంగా ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళని లాగే రాజకీయాన్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చూస్తున్నాం. మరి ఈ రోజున అలా బాబాయి గారు హత్య గురించి సిబిఐ ఒక్కొక్కరు కూడా లాగుతుంటే ఎక్కడాది మరి ఆయన మీద వస్తానని చెప్పి ప్రతి సమస్య వచ్చినప్పుడు కూడా పక్కకి ఆయన మళ్ళించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. వ్యవసాయ స్నేహితులు జగన్మోహన్ రెడ్డి చాలా దుర్మార్గుడు అని చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా రాదని ఆయనకి ముఖ్యమంత్రి పేట అవడం ఈరోజున ఆయన చేసే అరాచకాలు చూస్తుంటే రాష్ట్రంలో ప్రజలు కూడా అందరూ కూడా దెబ్బలెత్తిపోతున్నారు. అందరూ కూడా మనం ఆ రోజున అందరూ ఆలోచించి ఓటేస్తుంటే అది రోజున ప్రతిపక్షంలో ఉంటుంది. ఈ రోజున రాజధాని కానీ అన్నీ కూడా ఇది ఆగిపోవడం కారణం మనం చేసుకునే దుర్మార్గమే. దేవాలయం లాంటి అసెంబ్లీలో మరి అసభ్యమైన పదజాలంతో వారు నారా చంద్రబాబు నాయుడు గారు అండి వారి కుటుంబ సభ్యులు గారిని విమర్శించడం అన్నది మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాము. ఎంతో హోందాగా ఒక పెద్ద చలన చిత్ర నటుడు ఎన్టీఆర్ కూతురుగా పేరు సంపాదించిన మరి చంద్రబాబు నాయుడు గారు భార్య ఆవిడ ఎప్పుడు కూడా పార్టీని కానీ అధికారాలు కానీ ఎప్పుడు ఉపయోగించినట్టు ఎక్కడా కూడా చూడలేదు. ఎంతో హోందాగా వారు ఉన్నారు. భర్తకే చేదోడవాడు ఉంటూ వైజాగ్లో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు మరి పట్టులు సర్ది మీరు అక్కడికి వెళ్ళి పని చేయండి అని చెప్పేసి అదేవిధంగా పార్టీ ఎన్నోసార్లు సంక్షేమాలు వచ్చినప్పుడు మరి భర్తకే విన్నట్టుండి మరి భర్తనే ముందుకు పంపించిన ఘనత ఆవిడది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు మీరు అంటే రాజకీయం ఇలా చేయాలనా వ్యక్తిగత దోషం చేసి మనిషిని డౌన్ చేస్తే వాళ్ళకి వాళ్ళ అవినీతిని బాగోతాలు అన్ని బయట పెట్టరని మానసికంగా మనిషిని కొంగదీయాలని ఒక భావన అది సైకోలకే ఉంటుంది. మరి మీ పెద్ద సైకో అయినా చంద్రబాబు నాయుడు గారు
అసెంబ్లీలోకి ప్రజా సమస్యలు అడుగుతారనే నెపంతో వీళ్ళు డైవర్ట్ చేసి ఈయన మానసికంగా కురంగదీసి ఈయన ఎలా ఇబ్బంది పెట్టేసి అసెంబ్లీకి రాకూడదనే ఆలోచన అనిపించింది. ఎందుకంటే నేను చూసిన సంఘటనలు అదే నిదర్శనంగా కనిపించాయి. ఇలా ఇలా మహిళల్ని గౌరవించడం మన సాంప్రదాయం. దీని వీళ్ళు మనిషి మహిళల్ని టార్గెట్ చేసి అంటే అన్ని విధాలుగా చేశారు. मूर्खुण्णि चला वल्गर ऐसी चाल कोपिस्ट अला पड़ चमचा ते कुल के पड़ेस आ चंद्रबाबुना पिछु कुकल दिखा सैता एवर कार्यकर्ता ఎన్నో